యోహాను పత్రిక 1:11 ప్రియుడ చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దేవుణ్ణి చూచినవాడు కాడు. ప్రియుడ చెడ్డ కార్యములను కాక మంచి కార్యములనే అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి ఎన్నడు చూసినవాడు కాదు. దేవుడు అంటున్నాడు, నీ కార్యాలను బట్టి దేవుడు నీవు ఎలాంటి వాడవో దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు జీవమును ప్రేమించే వ్యక్తిగైతే కీడు కార్యాలు నీవు చేయవని పేతురులు అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో ఓ ప్రియుడ చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు ఎవరి సంబంధి చెప్పండి? దేవుణ్ణి ఎన్నడు చూసినవాడు కాదు. కనుక కింద 12 చెప్పండి. అందరి వల్లనను, సత్యం వల్లనను, సత్యము వల్లనను మంచి సాక్ష్యము పొందినవాడు మేలు కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మన సాక్ష్యము సత్యమే అయినదని ఎరుగుదుము. ఏమన్నారు చెప్పండి? దేమేత్రియు అందరి వలన సత్యమును మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. అతనికి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఆ సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుస్తున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సుఖముగా ఉండవలనని నేను ప్రార్థించుతున్నాను. నీ సత్ప్రవర్తన, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుస్తున్నావు. కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా నేను సంతోషిస్తున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుస్తున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము దేవుడికి లేదు. దేవుడు అంటున్నాడు, ప్రియుడ నీవు అన్ని విషయాలలో మంచి ప్రవర్తన కలిగి నీవు వర్ధిల్లుస్తున్నావు. కనుక నీ సత్ప్రవర్తనను గురించి సహోదరులు వచ్చి చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. నీవు ఇంకా సత్యములో ఎదగాలి అని, నీవు అపవిత్రుడిగా కాకుండా సత్యములో ఎదగాలి అని, నీ సత్ప్రవర్తన నీవు చెప్పనవసరం లేదు, నీ పక్కనున్న వారిని గురించి చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించి నీ సత్ప్రవర్తన విషయంలో నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కనుక నీవు బాగా వర్ధిల్లాలి అని. అయితే దేవుడు అంటున్నాడు, ప్రియుడ చెడ్డ కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని సూచినవాడు కాదు. కనుక దీనిలో ఇద్దరు వ్యక్తిగత జీవితాలు ఇద్దరు ఉన్నాయి, మనుష్యత్వాలు. ఒకరు మంచిగా మారిన వారు, ఒకరు చెడ్డగా దేవుని తెలుసుకుని కూడా చెడ్డ కార్యాలు చేసేవారు. కనుక వారికి ఇక దేవుని ప్రేమ తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుస్తున్నావు, అలాగే భౌతికంగా కూడా ఆశీర్వదింపబడుతున్నావు. కనుక నీ ప్రవర్తన విషయంలో నేను సంతోషించే వ్యక్తిగా ఉన్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుస్తున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము నాకు లేనే లేదు.
Kanaka Satchaman Anasarinchi Mananadisko Valani. E Lokamalo Nikesu Prabhu Yenduko Chapandi. E Lokamu Devuni Margani Vidisipeti Yavar Vishtan Sarmagavaru Jivistuna Y Lokaniki. Devudu Manchi Margani Supinchi Varni Nadipin Salani. Yala Nadipin Salan Japanese Sat Pravartana Kaligana Variga Manchi Margamalo. కీడు నుండి తొలగి మేలు చేసే వారిగా కీడు మార్గములో నుండి వారు బయటికి రావాలి అని ఆ కీడు వల్ల వారి కలిగేది ఏంటి చెప్పండి శ్రమలు వేదనలు నిందలు అవమానాలు కనుక దాని వల్ల నీ జీవితంలో ఎప్పుడైనా నీకు హానికరముగానే ఉంటాయి కానీ నీకు మేలు కలగనే కలగదు కనుకనే ఎహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి ఎహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి ఇశ్రాయేలారా మీరు ఎందుకు మరణమునొందెదరు ఇదే ప్రభువైన యెహోవా వాక్కు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనండి ఇశ్రాయేలారా మీరెందుకు మరణమునొందెదరు ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు ఇప్పటి వరకు మంచి చేసేవారైతే దేవుడు మీ కొరకు ఎందుకంటే తండ్రి కుడి పాశ్వమున ఉండి ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు నా బిడ్డలు ఇంకా బలవంతులు కావాలని ఇంకా సాతాను తంత్రములను ఎదిరించే వారిగా వారు ఇంకా శక్తి పొందాలి అని తండ్రి కుడి పాశ్వమున ఉండి ఇంకా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కీడు చేసేవారు దేవుని కార్యాలను చూసి కూడా కీడు చేసేవారు అందుకే దేవుడు అంటున్నాడు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిసి మీరు నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనండి ఇశ్రాయేలారా మీరెందుకు మరణము నొందెదరు ఇదే ప్రభువైన యెహోవా వాక్కు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నూతన హృదయాన్ని తెచ్చుకొనండి నూతన బలాన్ని నేను ఇస్తాను నూతన శక్తిని మీకు ఇస్తాను ఎహెస్కేలు గ్రంథములో ఆయన అంటున్నాడు 36:26 వచనములో ఆయన ఏమంటున్నారు చెప్పండి నూతన హృదయమును మీకిచ్చెదను నూతన స్వభావమును మీకు నేను కలగజేసెదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చెదను నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగా నేను మిమ్మలను నా ఆజ్ఞలను గైకొనే వారిగా నేను చేయుస్తున్నాను అక్కడ ఏమంటున్నారు చెప్పండి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలగ చేస్తాను మీలో ఉన్న పాపపు స్వభావాలు రాతి గుండి మీలో నుండి తీసివేసి అక్రమ క్రియలను జరిగిస్తున్నాము అంటే రాతి స్వభావం ఉంటేనే దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత అనేకులు రాతి హృదయముగా ఉంటున్నారు అంటే వారి హృదయము వారిలో ఉన్న పాపానికే స్థానమిస్తున్నారే కానీ నూతన స్వభావానికి నూతన బలము శక్తి దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్న ఆ దేవునికి అవకాశం వారు ఇవ్వటం లేదు కనుక దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇస్తే నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇస్తే నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని నేను నీకు కలగజేస్తాను రాతి గుండి నీలో నుండి తీసివేసి మాంసము గుండిని మీకు నేను కలగజేస్తాను నా ఆజ్ఞలన్నిటినీ మీరేం చేస్తారు చెప్పండి అనుసరించు వారిగా చేసెదను నా నిబంధన వారితో నేను స్థిరపరుస్తాను అంటున్నాడు దేవుని నిబంధన కట్టడలు ఇవన్నీ కూడా నీలో నెరవేరుస్తాను నీకు నూతన బలాన్ని ఇస్తాను నూతన అనుభవాన్ని
నేను నీకు కలక చేస్తాను. ఇంతకాలము నీవు రాతి స్వభావముతో అనేకమైన నిందలు అవమానాలు పడి ఉన్నావు, వాటన్నిటినీ తొలగించి దేవుడు అంటున్నాడు నూతన స్వభావం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీలో ఉన్న ఆ పాపపు స్వభావాలు ఎప్పుడైతే పోతాయో, మంచి మనస్సాక్షి వచ్చినప్పుడు అనేక దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవిస్తావు, అనేక బాధలు పడతావు, ఏది పడినా నీకు ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. కనుక అవన్నీ కూడా యేసు ప్రభు అన్నారు నా నిమిత్తము నేను మీ జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా పలికినప్పుడు మీరు ఎంతో ధన్యులు. దేవుడు యేసు ప్రభు వారు మొదటిగా ఆయన మనలను ఆయన శిష్యులుగా చేసుకొనక మునుపు ఆయన మనలను పిలిచినప్పుడు ఎవరైతే నా నిమిత్తము మీరు ఆ నీతి విషయంలో ఆకలి దప్పులు కలిగి నీతి కొరకు పరితపించి మంచి మార్గంలో నడుచుకుంటారో మీ మీద పడే ప్రతి నింద ప్రతి అవమానము ఇవన్నీ దేవుడే ఉంటాను చెప్పండి. మీకు అక్కడేమన్నారు చెప్పండి, నా నిమిత్తము మీరు జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలము ఎలా ఉంటుంది చెప్పండి, అధికమవుతున్నది. కనుక పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. కనుక ఈ లోకము నా ప్రేమ తెలియదు, కనుక లోకములో నుండి మిమ్మల్ని వేరు చేశా. కనుక ఆ లోకములో ఉన్నప్పుడు మీరు కూడా అలాంటి స్వభావం కలిగిన వారిగానే ఉన్నారు, కానీ లోకములో నుంచి వేరైన తరువాత దేవుని ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు. మెత్తని స్వభావం మాంసము గుండిగా ఉన్నది. ఏ బాధ అయినా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తాను, ఎంత బాధ అయినా పడటానికి దేవుడు మనకు సహనాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయన రక్తముతో కడిగాడో అప్పుడే దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా నీవు అనుభవించుతావు. కనుక అలాంటి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకాల్లో ఆయన అనేక శ్రమలు అనుభవించిన, ఎందుకంటే నా బిడ్డలు పొందబోయే మహిమ యందు నా శ్రమలు గొప్పవి కావని ఆయన తలంచాడు. అలాగే ఈ లోక అధికారి అయిన సాతాను ఈ లోకములో మనలను అనేక హింసలు పెడతాడు, కానీ మన పౌరుషత్వం ఎక్కడుందో చెప్పండి, పరలోకములో ఉన్నది. కనుక అక్కడికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాను. కనుక ఈ లోకము నా ప్రేమను తెలియదు, కానీ ఆ ప్రేమ మీలో చూపించాలని మీరు మాంసము గుండిగా ఈ రాతి స్వభావాన్ని తీసివేసి మోసము అబద్ధాలు వ్యభిచారాలు అలాగే అసహ్యకమైన కార్యాలు మీలో నుండి తీసివేసి మీలో ప్రేమ దయ కనికరము కలిగే హృదయాన్ని ఇచ్చి నా ప్రేమను మీలో కలగచేసి ఈ లోకానికి నేను ప్రేమను చూపిస్తాను అంటున్నాడు. కనుక దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని ప్రేమను తెలుసుకున్నవారు దేవుని కొరకు ఎలాంటి త్యాగమైనా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే దేవుని ప్రేమ వారిలో అలాగుంటుంది. కనుక మరి అన్ని విషయాల్లో ఎప్పుడో రావాలి, సువార్త చెప్పాలి, దేవుని జ్ఞానం నాకు తెలియపరిచింది మీకు తెలియపరచాలి అని ఒక ఆలోచనతో ఉంటున్నాడండి. దైవ సేవకుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ ఆత్మ మాలో మండుస్తున్న ఒక ఎలా ఉంటుందంటే ఒక అగ్ని వలె ఉంటా ఉంటుంది. దేవుడు పెట్టినది ఒక అగ్ని అది. కనుక దానిని ఎంత ఆర్పివేయాలన్నా, ఒకవేళ కోపం వచ్చినా, ఒకవేళ మాలో బాధ భరించలేని సమస్యలు వచ్చినా ఆ క్షణంలోనే అది ఎందుకంటే బాధ కలిగిస్తుంది, కానీ ఆ తర్వాత మాకు సమాధానమే ఉంటుంది, ప్రేమే ఉంటుంది. కనుకని దైవ సేవకులకు ఇచ్చిన హృదయాన్ని ప్రతి మానవుడు కూడా పొందుకుంటే భూమి మీద దేవుని ప్రేమను మనము చూపించగలుగుతాం, బహుగా వర్ధిల్లుతాం. అందుకే ప్రియుడ నా మీ ఆత్మ వర్ధిల్లుస్తున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుస్తున్నావు కనుక
సహోదరులు వచ్చి నీ గురించి చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రీడ అక్కడ గాయ అనే ఒక వ్యక్తి, పౌలు గారు ఆయన ప్రార్థన చేసినప్పుడు రక్షణ పొందిన వ్యక్తి, అతను అన్ని విషయాలలో ఆయనతో పాటు ఉన్నవారు అనేక మంది ఉన్నారు, కానీ వారెవరు వర్ధిల్లినట్టుగా లేరు. కానీ ఈయన మాత్రం గాయ అన్న ఆయన బహుగా వర్ధిల్లి ఇటు ఆత్మ విషయంలో ఇటు భౌతికంగా దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్న అతని గురించి ఆలోచన చేసి అతని గురించి ప్రార్థన చేసినప్పుడు బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాగే మీరు కూడాను ఇంత సమయము దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం రక్షించబడి ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు సర్వీస్ ఉన్నది, కానీ దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నాం, ఏ రీతిగా మన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాం. ఇంకా మన చిన్నపిల్లల స్వభావం అయితే అలకలు మనలో అనేక రకాలన్నీ ఉంటాయి, కానీ చిన్నపిల్లల స్వభావం అలకలు మనలో ఉన్న ఏర్చలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల స్వభావాలే. వీటన్నిటిని మనం లోపల ఉంచుకున్నప్పుడు దేవుని కార్యాలు మనలో నెరవేర్చలేము, దేవుని ప్రేమను లోకానికి చూపించలేము. కనుక ఎప్పుడైతే నీవు నీ మనస్సాక్షి దేవుడికి అప్పగిస్తావో, దేవుని కొరకు నీవు ఎప్పుడైతే జీవించాలని తీర్మానం చేసుకుంటావో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీ హృదయాన్ని మార్చేస్తాడు. నీవు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ తొలగించి నూతన బలాన్ని ఆయన నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. కనుక అన్ని విషయాల్లో మనం అలాంటి బలాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఒక రాజుగారి గురించి చెప్తాను, 1 సమయాలు 10:9 చూడండి. సౌలు అని ఒక వ్యక్తి, సౌలు అతను ఎలాంటి వాడు చెప్పండి చూడండి. 1 సమయాలు 10:9 చెప్పండి. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినమునని ఆ సూచన అతనిలో కనబడెను. అక్కడ ఏం జరిగింది చెప్పండి, సమూయేలు గారి యొద్ద నుండి సౌలు వెళ్ళిపోతున్నాడంట. దేవుని వాగ్దానాలన్నీ తెలియపరిచాడు. అక్కడ సౌలు దగ్గరకు, ఆ సమూయేలు గారి దగ్గరికి సౌలు వచ్చాడు. దేనికి వచ్చాడు చెప్పండి, అతని యొక్క గాడిదలు తప్పిపోయినాయి. గాడిదలు తప్పిపోయినప్పుడు అక్కడ దీర్ఘదర్శి ఎవరున్నారా, ప్రవర్త ఎవరున్నారా అని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇక్కడ సమూయేలు గారు అనే ఒక ప్రవర్త ఉన్నాడు, ఆయన యొద్దకు వెళితే నీ గాడిదలు ఎక్కడికి వెళ్ళినాయో తప్పకుండా చెప్తాడు, ఆయన దేవుని ప్రవర్త అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఆ సమూయేలు గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా సౌలు వస్తున్నాడు. సౌలుని ఇశ్రాయేలులకు రాజుగా ఏర్పాటు చేయి, నా యొక్క అభిప్రాయాలు నా యొక్క స్వభావం, ఎందుకంటే నాలో జీవిస్తే అతని కుటుంబం ఎలా ఉంటుంది, అతను ఈ లోకంలో జీవిస్తే అతని జీవితం ఎలా ఉన్నది, ఈ రెండు విషయాలు తెలియచేయమని అక్కడ సమూయేలు గారితో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు అతనికిచ్చే భవిష్యత్తు, దేవుడు అతని ఎడల చేసే ఆశ్చర్యకార్యాలు, అతని జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూడగలడో దేవుని మీద ఆధారపడితే, దేవుని కాదనుకుంటే అతని జీవితం ఎలా ఉంటుందో, ఈ రెండు విషయాల మీద సమూయేలు గారు అక్కడ మాట్లాడినప్పుడు అన్నీ అంగీకరించాడు. నేను ఎన్నిక లేని వాడిని, ఇశ్రాయేలులో నా గోత్రం ఎన్నిక లేనిది, నేను బలహీనుడను, కనుక నేను దీనికి తగినవాడనా అని అన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళు, నీ హృదయాన్ని దేవుడికి, దేవుడు తమ సమస్తము ఆయన నీ పక్షాన ప్రతి కార్యాన్ని చేయటానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, గనక నీవు దేవుని చిత్తానికి లోబడి ఆయన మాట వినడానికి ప్రయత్నం చేయి, ఆ తర్వాత ఆయన చేసే కార్యము నీలో చూడగలుగుతావు అన్నప్పుడు తప్పకుండా
ఆ మాటను బట్టి సమయలు గారు చెప్పిన మాటను బట్టి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి సావాసంలో కలిశాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేసి సావాసంలోనికి వెళ్ళి అందరితో కలిసి ఆత్మతో ప్రార్థన చేస్తున్న వారి మధ్యలో అతను కూడా ఆత్మపూర్ణుడిగా ప్రార్థన చేశాడు. అతను హృదయంలో ఉన్న పాపాన్ని అప్పగించాడు. దేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆ క్షణమే అతనిలో సూచన కనపడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా చెప్పండి. ఆ క్షణమే అతనిలో ఏం కనపడని చెప్పండి, సూచనలు కనబడినాయి. కానీ ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా మనలో కనీసం ఒక్క సూచన కూడా కనపడటం లేదు. అంటే దేవునికి మనము హృదయాన్ని ఇచ్చేవారిగా ఉన్నామా చెప్పండి? మనము ఇంకా చెడ్డవాటిని ప్రేమించేవారిగా ఉన్నామా? కనుక చెడ్డవాటిని ప్రేమిస్తే దేవుని సంబంధులు కాదు. కనుక ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టామో నూతన స్వభావాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. అలాగే సౌలు జీవితం మారిపోయింది, అతని ఆలోచనలు మారిపోయినాయి, అతని నడకలు మారిపోయినాయి. అప్పుడు వరకు కూడా తన్ను తానే అంటున్నాడు, నేను అర్హుణ్ణి కాదు, నేను బలహీనుడను, ఈ లోకంలో వెలివేయబడిన నా కుటుంబం, ఎన్నిక లేని వాడిని నేను పెద్దగా ఎలా ఉంటాను, ఒక రాజుగా నేను అభిషేకానికి అర్హున్నా అని అన్న వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని మాట వినటానికి ఎప్పుడైతే తన మనసును చిత్తపరుచుకున్నాడో తక్షణమే అతని జీవితము మారిపోయింది. నూతన స్వభావం వచ్చింది, నూతన హృదయం వచ్చింది, నూతన ఆలోచనలు అతనికి కలిగినాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక మన జీవితంలో కూడా మన ఎడల కూడా దేవుడు అనేక ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం ఎంతకాలం బలహీనులుగా ఉంటాం చెప్పండి? ఎంతకాలం దేవుని మందిరంలో ఇంకా అపనమ్మకస్తులుగానే జీవిస్తాం? అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అక్రమ క్రియలను ఆయన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము నూతన బుద్ధిని మీరు తెచ్చుకొనండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు ఇంకా మరణమును నొందుదురు? మన హృదయం మారకపోతే మనకేమొస్తుంది చెప్పండి? మరణం అంటున్నాడు. మరణం అంటే కొంతమందికి నిదానంగా వచ్చిన అది మరణకరమైన మార్గమే. ఎందుకంటే పాపములో జీవించే వ్యక్తి ఎప్పుడైనా అది సావక తప్పదు. కనుక దేవుడు అంటున్నాడు, మనం పాపము జరిగిస్తే పాపానికి దూరంగా ఉన్నప్పుడు జీవాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే పాపానికి దాసులుగా ఉంటామో, ఏ ప్రమాదానికి గురవుతామో, ఏ అపాయకరమైన మరణకరమైన శోధనలకు గురి అవుతామో మనకు తెలియనే తెలియదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మీ అక్రమ క్రియలను విడిచిపెట్టండి, నూతన హృదయాన్ని నూతన బుద్ధిని నేను మీకు కలగజేస్తాను అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చే ఏ యొక్క సమయము విలువైనది. కనుక మనంతట మనమే గొప్పవారిగా కాకుండా దేవుని చిత్తము ఏదో దాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా జీవించే వారిగా మనము ఉండాలి. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో అక్కడ చూడండి, అపోస్తుల కార్యము 9:10-11 చూసినప్పుడు ఆయన కూడా సౌలే, పాత నిబంధన సౌలు వేరు, కొత్త నిబంధనలో సౌలు వేరు. చెప్పండి, దమస్కులో అననీయా అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయాని అతనిని పిలువగా అతడు ప్రభువా, ఇదిగో నేను ఉన్నానని అతనితో అనెను. అందుకు ప్రభు నీవు లెగిసి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి
యోధ అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననియాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచి చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననియా, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు, అనందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవింపవలను, నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అక్కడ ఆయన ఎలాంటి వాడు చెప్పండి, క్రీస్తు విరోధిగా ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఆయనకు అసలు గిట్టనే గిట్టదు. కనుక అతను యేసు ప్రభుని ఆరాధించే వారు అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి వారిని చంపుతున్నవాడు ఎవరు చెప్పండి? సౌలు. కనుక ఈ సౌలు ప్రధాన యాజకుల యొద్ద, అలాగే అక్కడ అధికారము పొందినవాడే, అనేకులను క్రీస్తును మరి ఆరాధించే ప్రతి ఒక్కరిని చంపటానికి అధికారాన్ని పొంది దమస్కులోనికి వెళుతూ ఉండగా దేవుడు అతనికి దర్శనము ద్వారా అతన్ని దర్శించినప్పుడు అక్కడ తక్షణం వెంటనాడు దేవుడు కనపడి మాట్లాడినప్పుడు, ప్రభువా నీవు ఎవరు అని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అని అనినప్పుడు తక్షణమే తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు. ఇంతవరకు నేను జీవము కలిగిన దేవుణ్ణి చూడలేదు, శక్తివంతమైన దేవుణ్ణి చూశాను, కనుక ఇప్పుడు నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రభువా నీ కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏమి చేయాలి అని అడిగాడు. తక్షణమే దేవుడు కనపడిన తక్షణమే ఆ మాట అడిగాడు. కనుక ఆ మాట అడిగాడు, అతని కనులు ఏమైనా చెప్పండి, గుడ్డివాడైపోయాడు. కనుక గుడ్డివాడైపోయాడు. అక్కడ అననీయ భయంతో వణుకుతో ప్రార్థన చేస్తున్నాడు. అననీయ ఎవరు చెప్పండి? యేసు ప్రభు భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే సౌలు పత్రికలు పంపించి ఈ ఏరియాలో ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళందరినీ నేను చంపుతాను అని పత్రికలు పంపించాడు. ఆ పత్రికలు వారు చదివి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడు మధ్య మార్గంలో ఆ ప్రాంతానికి వెళ్లకుండానే సౌలును దర్శించి అతని శిష్యుడిగా చేసుకుని ఉన్నాడు. అలాగే వీరైతే ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడైతే అక్కడ వారి యొద్దకు వెళ్లకుండానే దేవుడు అక్కడ అతనిని ఆపేశాడు. దేవునికి స్తోత్రము. అలాడా